హిట్ ప్రేక్షకులకి నమస్కారం. లాస్ట్ ఎపిసోడ్లో మనం థైరాయిడ్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు థైరాయిడ్కి ఏ ఆసనాలు చేస్తే బెనిఫిట్ ఉంటుంది, దాన్ని ఏ విధంగా చేయాలి అనే దాని గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. థైరాయిడ్కి జనరల్గా ఫస్ట్ మనం బటర్ఫ్లై ఇలాంటి చిన్న చిన్న వార్మప్స్ అన్నీ చేస్తూ దాని తర్వాత మనం సర్వాంగాసనం చేయాలి. సర్వాంగాసనం ఎలా చేయాలి అంటే ఫస్ట్ వెల్లకిల శవాసనంలో పడుకొని సమస్థితి నుంచి 90 డిగ్రీస్ బోత్ లెగ్స్ని అప్ చేస్తూ అది భుజాలపై మాత్రమే మనం బాడీని లిఫ్ట్ చేస్తాం. 90 డిగ్రీస్లో బోత్ లెగ్స్ని పెట్టి స్ట్రెచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి థైరాయిడ్ గ్లాండ్ అనేది థైమస్ అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుందన్నమాట. అదేవిధంగా దాంట్లో కొన్ని స్ట్రక్చర్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే వైట్స్ లెగ్ చేయడం, లెఫ్ట్ అండ్ రైట్, అప్ అండ్ డౌను ఇలా మూమెంట్స్ కూడా చేస్తూ ఉంటాం. దాని తర్వాత దానికి కౌంటర్ ఆసనం, మత్స్యాసనం. ఈ మత్స్యాసనం, ఈ సర్వాంగాసనం ఒక 5 to 10 మినిట్స్ మనం చేయొచ్చు అన్నమాట. దాని తర్వాత మనకి మత్స్యాసనం చేస్తాం. ఈ మత్స్యాసనం అది సమస్థితిలో పడుకొని బోత్ లెగ్స్ పద్మాసనంలో వేసి పద్మాసనం నుంచి బిగ్ టోస్ రెండు కూడా బోత్ హ్యాండ్స్తో పట్టుకొని హెడ్ బ్యాక్వర్డ్ అనేది చేయాలి. బ్యాక్వర్డ్ చేయడం వలన మనకి థైమస్ గ్లాండ్ అనేది బాగా యాక్టివేట్ అవుతుందన్నమాట. సో మనకి ఈ ఆసనాలు చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా భుజంగాసనం చాలా ఫెంటాస్టిక్గా ఉపయోగపడుతుందన్నమాట మనకి థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ చేయడానికి. అదేవిధంగా భుజంగాసనం అనేది వెల్లకిలా పడుకుంటాం మనం, అంటే సమస్థితిలో నుంచి రివర్స్ బోర్లా పడుకొని మనం బోత్ హ్యాండ్స్ మన చెస్ట్కి ఇరువైపులా రిబ్స్కి టచ్ అయ్యేటట్టుగా ఉండి పై హెడ్ బ్యాక్వర్డ్ చేస్తూ మనకి ఇలా చేయడం వల్ల మన గొంతు దగ్గర ఉండే థైరాయిడ్ గ్లాండ్ అనేది బాగా యాక్టివేట్ అయ్యి మనకి హార్మోన్స్ అనేవి చక్కగా బ్యాలెన్స్ అవుతుంది, మనకి థైరాయిడ్ కంట్రోల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా భుజంగ టు శశాంక, భుజంగ ఇప్పుడు చెప్పాం కదండి, శశాంకాసనం అంటే భుజంగ నుంచి బ్యాక్ అనమాట వెళ్తాము. బోత్ హ్యాండ్స్ స్ట్రైట్గా చాపి మన బాడీ మొత్తం బ్యాక్ లిఫ్ట్ చేసి శశాంకాసనంలోని అంటే హెడ్ ఫ్లోర్కి టచ్ చేయడం వలన మనకి శశాంకాసనం అంటారు దీన్ని. దానివల్ల ఏమవుతుందంటే మనం చాలా రిలాక్స్డ్గా మన ఫేషియల్ అంతా కూడా చాలా రిలాక్స్ అయ్యి చాలా మనకుండే గ్లో కన్నా మనం అంటే చాలా జనరల్గా ఏమంటే చెప్తాం మనం ఇప్పుడు అంటే లేడీస్ జనరల్గా ఫేషియల్ చాలా అందంగా ఉండాలి అనుకుంటాం కదా, దానికోసం మనం మేకప్లు లేదా బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటాం. మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళి 1000 లక్షలు ఖర్చు పెట్టుకునే కన్నా ఈ శశాంకాసనం చేసుకుంటే చాలా ఉత్తమమైన పద్ధతి. మీకు 1 రూపీ కూడా ఖర్చు అవ్వకుండా హ్యాపీగా ఇంట్లోనే 10 మినిట్స్ చేసుకోండి. ఇంకా అందంగా కనిపించాలంటే మార్నింగ్ 10 మినిట్స్, ఈవినింగ్ 10 మినిట్స్ చేయండి. దట్స్ ఆల్ చాలా అంతే. ఎంత బెనిఫిట్స్ వస్తాయంటే మీకు మీరే ఆశ్చర్యపోతారు. ఒక 1 మంత్ చేసి చూడండి. అదేవిధంగా అది ప్రాక్టీస్ చేస్తూ ఇంకొక 1 మంత్ చేయండి. 3 మంత్స్ మీరు రెగ్యులర్గా ఇలాగే ప్రాక్టీస్ చేశారంటే మీలో వచ్చే గ్లో అది ఎలా ఉంటుందనేది ఫస్ట్ బిఫోర్ ఆఫ్టర్ ఫోటో తీసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. అది ఎంత అద్భుతమైన అసలు వండర్ అనేది మీకు మీరే క్రియేట్ చేసుకున్నారా అనేది తెలుస్తుంది. అంటే మనకి ఈ అనాదిగా వస్తున్న మనకి ఋషుల నుంచి మార్షల నుంచి వచ్చిన ఈ యోగా వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మీకు అది చూస్తేనే ఆ అనుభూతిని పొందితేనే మనకి ఆ రిజల్ట్స్ అనేవి తెలుస్తాయండి. జనరల్గా మనం ఎదుటి వాళ్ళని చూస్తూ అనుకుంటాము ఏంటి ఇంత తొందరగా మీరు తగ్గిపోయారు, లేకపోతే మీకు అసలు ఏ విధమైన మెడిసిన్ లేకుండా మీరు థైరాయిడ్ తగ్గించుకున్నారు అనేసి అంటూ ఉంటారు. కానీ వాళ్ళకి కూడా అంటే లేదా ఇంకెవరికైనా తెలిస్తే ఆ ప్రాబ్లమ్స్ని ఈ విధంగా చేస్తే మనం ఇంకొకటి ఇంప్లిమెంట్ చేస్తే బై ప్రాక్టికల్ ద్వారా రిజల్ట్ రావడం వలన మనకి దాని యొక్క ఆ స్వీట్నెస్ని అనుభవిస్తాం అన్నమాట. సో అందరూ ప్రాక్టీస్ చేయండి, మంచి అనుభూతులు పొందండి.
అందరూ ఆరోగ్యంగా హెల్దీగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.